అసలు పేదవాళ్ళు ఎలా బతుకుతున్నారని చూస్తున్నాడా కేసీఆర్ గారు ఉచిత ఎరువులు అన్నాడు కదా పొటాషియన్ ఎంత ఉంది ధర చార్జీలు స్విచ్ చేస్తే షాక్ కొడుతుందా లేదా గ్యాస్ చార్జీలు పెరిగినాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగినాయా లేదా ఎంతమ్మా చక్కర్ ఎంతమ్మా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటి కందిపప్పు ఇస్తుండే గోదాములు ఇస్తుండే చక్కర్ ఇస్తుండే ఉప్పు కారం కూడా ఇస్తుండే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేమైనా ఇస్తున్నారా ఇప్పుడు భిక్షం ఇచ్చినట్టు బియ్యం మాత్రం ఇస్తున్నారు అది కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నారు ఆ బియ్యం కేసీఆర్ తింటాడా కేసీఆర్ గారి కుటుంబం తింటదా ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉన్నది నేను నా భార్య మాత్రమే నాకు నా భార్యకు సేరు బియ్యం అయితే సరిపోతుంది నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు కదా కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఏమైంది కేసీఆర్ గారి కొడుకు కేసీఆర్ గారి బిడ్డ కేసీఆర్ గారి అల్లుడు మేనల్లుడు అందరూ మంత్రి పదవులు తీసుకున్నారు కదా ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగాలు వస్తాయి 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 అని ఎదురు చూసి చూసి ఇక రావని కొంతమంది పురుగుల ఇంకొంతమంది ఉరేసుకుంటున్నారు ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు ఇంతమంది చచ్చిపోతున్నా కేసీఆర్ గారికి ఏమైనా చలనం ఉందా దున్నపోతు మీద వానబడినట్టే కదా కనీసం చీమ కుట్టినట్టయినా లేదు కదా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడా కేసీఆర్ గారు ఒక్కసారంటే ఒక్కసారైనా నేను మీ పక్షాన నిలబడతాను మీరు ఎలా బతుకుతున్నారు అని ఒక్కరినైనా ఒక్క ఊర్లోనైనా పరామర్శించాడా కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో నుంచి బయటకు వచ్చాడు అంటే ఎప్పుడొచ్చాడు ఒక్క ఉంటే మాత్రం వచ్చాడు ఓట్ల కోసం మాత్రం వచ్చాడు ఓట్ల కోసం మాత్రమే వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇచ్చాడు దొంగ మాటలన్నీ చెప్పాడు గాడి దగ్గర రంగు పూసాడు ఇదే ఆవు అని నమ్మించాడు మీరు ఓట్లు వేయండి మీ బతుకులు మారిపోతాయని చెప్పాడు ఓట్లు గుర్తించుకున్నాడు వెళ్లిపోయాడు